కాకినాడ ఐసీడీఎస్ కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినిపై సహోద్యోగి లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేసిన ఉన్నతాధికారులు పట్టించుకోలేకపోవడం వారి బాధ్యత రాహిత్యానికి నిదర్శనమని బీజేపీ సీనియర్ నాయకులు మాలకొండయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ వర్కర్ గా పనిచేస్తున్న విశ్వభాను, తోటి ఉద్యోగి చదలవాడ వెంకట్రావు లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని ఉన్నతాధికారులకు ఆరోపించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు మాలకొండయ్య, బాధితురాలు విశ్వభా ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం బీజేపీ నాయకులు మాలకొండయ్య ఇంట్లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ విశుభా అనే మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని అన్నారు. అయితే జిల్లా కలెక్టర్ సూచన మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ చేపట్టడం జరిగిందని, విచారణలో లైంగిక వేధింపులకు సంబంధించి ఆధారాలు చూపెట్టలేని పక్షంలో లైంగిక వేధింపులు జరగలేదని నివేదికను ఇవ్వడం జరిగిందన్నారు. మహిళలకు పనిచేసే కార్యాలయంలోని మహిళలకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగంలో చేరినప్పటి నుండి ఆమెపై లైంగిక వేధింపులు చేయడం జరిగిందన్నారు. నాలుగు గోడల మధ్య జరిగిన సంఘటనకు సంబంధించి ఆమె వద్ద ఎలాంటి ఆధారాలు ఉంటాయని ఆయన ప్రశ్నించారు. ఉన్నతాధికారులు ఆమెకు న్యాయం చేయకపోతే బీజేపీ పార్టీ తరపున పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సిఐడి అధికారులతో విచారణ చేపట్టాలని మాలకొండయ్య కోరారు. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం అండి. నా పేరు రాయుడు విశుభ. ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో డీసీపీ యూనిట్లో సోషల్ వర్కర్గా వర్క్ చేస్తున్నానండి. నేను గత 2024 ఫిబ్రవరి నెలలో జాయిన్ అయ్యానండి. జాయిన్ అయినప్పటి నుంచి కూడా నా సుపీరియర్ అయినటువంటి చదలవాడ వెంకట్రావు గారి నుంచి నాకు సెక్స్వల్ హెరాస్మెంట్స్ వచ్చాయని చెప్పేసి డిస్ట్రిక్ట్ పీడి గారికి కంప్లైంట్ చేశానండి. అలాగే ఆవిడతో కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, సిఐ గారికి కూడా కంప్లైంట్ చేశానండి. పీడి గారు నన్ను పిలిచి నువ్వు ఎంతమంది కంప్లైంట్ చేస్తున్నా, ఇలా ఈ ఫాల్స్ రిపోర్టే ఇస్తానని చెప్పేసి నన్ను హెచ్చరించారండి. ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే మానేయని చెప్పేసి తన అధికారంతో నన్ను ఇబ్బంది పెడుతున్నారండి. సో దానివల్ల నేను ఆఫీస్కి వెళ్ళడానికి కూడా ఇబ్బంది పడుతున్నానండి. నాలుగు గోడల మధ్యన చేపట్టుకున్నాడు అన్న దాన్ని నేను ప్రూఫ్ తీసుకురమ్మని అడుగుతున్నారండి. ఇంట్లో ఎవరు లేనప్పుడు చెప్పండి, నేను వస్తాను, మీ హస్బెండ్ సెక్స్వల్గా ఏ విధంగా ఉంటారు మీతో అన్న వాటికి కూడా ఆవిడ ప్రూఫ్స్ అడుగుతున్నారండి. ఏకపక్షంగా ఆవిడ ఫాల్స్ అని రిపోర్ట్ ఇస్తున్నారండి. మిత్రులు నమస్కారం. ఈరోజు రాయుడు విశుభ భర్త చంద్రశేఖర్ వారి ఫ్యామిలీ మెంబర్లు వచ్చి నన్ను కలవడం జరిగింది. విశుభ అనే అమ్మాయి 2024 సెయిల్డ్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో జాబ్లో జాయిన్ అయింది. ఆమె ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళ. ఆ మహిళ కుటుంబాన్ని పోషణ కోసం జాబ్లో జాయిన్ అయితే ఆ యొక్క డిపార్ట్మెంట్లో ఆ అమ్మాయికి సరైనటువంటి గౌరవం రాకపోగా ఆ అమ్మాయికి రకరకాలుగా చెప్పుకోలేని విధంగా మానసిక వేధింపులు ప్రారంభమయ్యాయని చెప్పి 4 అంటే ఒక 2 తర్వాత అధికారుల యొక్క రివ్యూలో భాగంగా కంప్లైంట్ చేయడం జరిగింది. అవతల ఉండేటటువంటి వ్యక్తులు ఆఫీసులో దాదాపుగా 11 ఎంప్లాయీస్ ఉంటే అక్కడ ఉండేటటువంటి పరిస్థితి ఏంటంటే అది చాలా చాలా ప్రజలకు అవసరమైనటువంటి డిపార్ట్మెంట్. అది ప్రజలకు సేవ చేసేటటువంటి డిపార్ట్మెంట్, చిన్నపిల్లల యొక్క బాధ్యతను తీసుకునేటటువంటి డిపార్ట్మెంట్. అటువంటి డిపార్ట్మెంట్లో ఒక నూతనంగా జాయిన్ అయినటువంటి మహిళకే గౌరవం లేకపోతే ఆ డిపార్ట్మెంటు పరిస్థితి ఏంటనేది కూడా నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. అక్కడ అమ్మాయి నాకు అన్యాయం జరిగిందని చెప్పి ఆ యొక్క డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో వారికి, అదేవిధంగా జిల్లాలో ఉండేటటువంటి మేజిస్ట్రేట్ పవర్ కలిగినటువంటి కలెక్టర్ గారికి, జిల్లాలో పోలీసు అధికారి ఎస్పీ గారు కీలకమైనటువంటి ఆఫీసర్ వీళ్ళందరికీ కూడా ఫిర్యాదు చేసి నాకు న్యాయం చేయండి అని అంటే వారందరూ కూడా పీడీ గారికి రికమెండ్ చేయటం, పీడీ గారు ఇది ఫాల్స్ కంప్లైంట్ అనేటటువంటి ఒక లైన్ ఏదైతే ఉందో దాన్ని రిఫర్ చేసి అధికారులకు పంపించడం. మరోసారి చెప్తున్నాను, ఒక మహిళ, ఒక ఎస్సీ సామాజిక వర్గ మహిళ ఎవరు కూడా ఏమీ లేకోకుండా నాకు ఈ విధంగా వేధించారని మనసు విప్పి చెప్పుకునేటటువంటి పరిస్థితి ఒక మహిళకు ఉండదు. ఎంతో బాధ ఉంటే తప్ప ఒక ఆడపిల్లకి ఓపిక ఎక్కువ ఉంటుంది.
ఎంతో బాధ, చెప్పుకోలేని పరిస్థితికి దాటితే తప్ప రోడ్డుకెక్కి చెప్పుకుంటుంది. అటువంటి రోడ్డుకి ఎక్కి నాకు అన్యాయం జరిగిందని చెప్పుకున్నప్పటికి కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో మనం ఉన్నాం. కాబట్టి నేను కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని మరొకసారి కోరుతున్నాను, కీలకమైనటువంటి వ్యవస్థల ద్వారా ఎంక్వైరీ జరిపించాలి. ఆ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఆ అమ్మాయిని వేధిస్తున్నటువంటి వ్యక్తుల మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అలా కాకోకుండా మేమందరం ఆఫీసులో కలిసి ఉంటాం. ఎవరు కొత్తగా వచ్చినా వారు మాకు సాకరి చేయాలి. మేము చెప్పిన మాటే వినాలి. లేకపోతే ఇలాంటి లైంగిక వేధింపులు చేస్తామనేటటువంటి ఒక ఆలోచనతో ఏదైతే ఆఫీస్ ఉంటారో ఇది దుర్మార్గమైన విషయమని కూడా నేను ఖండిస్తున్నాను. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు కూడా వీళ్ళు చెప్పిన మాటలే మేము ఓకే చేస్తాం, ఇది ఫాల్స్ కంప్లైంట్ కింద ఓకే చేస్తామంటే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, సీఎం చంద్రబాబు నాయుడు గారికి, భారతీయ జనతా పార్టీ మా పార్టీ యొక్క హెడ్ క్వార్టర్ కూడా ఈ విషయాన్ని తీసుకెళ్తాం. అవసరమైతే దీని మీద మేము లోకల్గా అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులతో కలిపి రాజకీయ అంశం ఆధారంగా ఒక వేదికను కూడా పెడతామనే విషయం మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కలెక్టర్ గారు స్పందిస్తారని కూడా కోరుతున్నాం. థ్యాంక్ యూ.